Pavan Kalyan Tech Information. Hi friends, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి ఎవరైతే ఫేస్బుక్లో వీడియోస్ అప్లోడ్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారో సో వాళ్ళ కోసం వీడియో ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేయకుండా మీరు మనీ అనేది ఎర్న్ చేయకుండా ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, సో మీరు అక్కడ నుంచి ఆ వీడియోస్ చూడొచ్చు. అలాగే నా యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్ పేజ్కి సంబంధించిన మీకు బేసిక్ వీడియో అనేది ఒకటి చేశాను, సో నేను ఆ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరైనా ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయొచ్చు. సో క్రియేట్ చేసినాక దానిలో నుంచి వీడియోస్ అప్లోడ్ చేసి మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి నేను నా ప్రీవియస్ వీడియోతో పెట్టాను, సో మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి క్రియేటర్ స్టూడియోలో కొత్త కొత్త అప్డేట్స్ పొందాలనుకుంటున్నారో, అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఏ అప్డేట్ వచ్చింది, సో వచ్చే అప్డేట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే మనం ఫేస్బుక్ పేజ్కి సంబంధించిన జాయిన్ అనే ఒక టూల్ ఉంటుంది, సో మనం దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో మీకు అది క్లియర్గా చూపిస్తాను నేను. సో మీరు అందులో జాయిన్ అయినట్లయితే ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్క టూల్ కూడా మీరు అప్డేట్ అవ్వగానే మీరు యూజ్ చేయొచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫేస్బుక్ ఇక్కడ మీరు క్రోమ్ బ్రౌజర్ కానీ మీరు ఓపెన్ చేసే బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఫేస్బుక్ అని చెప్పి టైప్ చేసి క్రియేటర్ అని టైప్ చేస్తున్నాను, అని టైప్ చేసి సర్చ్ చేద్దాం. సర్చ్ చేస్తే ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఫేస్బుక్ ఫర్ క్రియేటర్స్ ఎంపవరింగ్ వీడియోస్ క్రియేటర్స్ టు క్రియేటర్ ఉంది. సో దీని మీద క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను నా వీడియోస్లో ఇది చూపెట్టాను మీకు, ఇది మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ప్రతి ఒక్కటి కూడా ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయడానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నేను ఇక్కడ పార్ట్ కింద చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏంటంటే నేను ఫేస్బుక్ ట్యూటోరియల్స్ అని చెప్పి నేను వన్ బై వన్ ఒక వీడియో అయితే మీకు అందిస్తున్నాను, ఎందుకంటే క్లియర్గా మీకు అర్థం అవ్వాలని చెప్పి. సో మీకు ఇది ఎవరైనా చేయడానికి కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే యూట్యూబ్తో పోల్చుకుంటే యూట్యూబ్ అనేది ఏంటంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట, వీడియోస్ ఎక్కడి నుంచి అప్లోడ్ చేయాలి, సో ఎలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనేది. సో ఫేస్బుక్ మాత్రం అట్లా ఉండదు, చాలా రకాలుగా మనం అప్లోడ్స్ చేసుకోవచ్చు. అయితే మీ అందరికీ క్లియర్గా అంటే ఇటువంటి అన్ని క్లియర్గా అర్థం అవ్వాలంటే ఏం చేయాలంటే మీరు ఒక ఎక్కడికి పోయినా మనం ఇక్కడికి వస్తాం, సో బేసిక్స్ అనేది మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలి. అంటే మీరు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయాలా, ఫేస్బుక్ పేజ్ నుంచి చేయాలా, ఎక్కడి నుంచి అప్లోడ్ చేయాలి, సో ఎంత టైం అప్లోడ్ చేయాలి, ఇంకా వేరే అయినా ఇదేంటి ఫేస్బుక్ క్రియేటర్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేశారు అని చెప్పి డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదే ఉండదు ఫ్రెండ్స్, ఎక్కడికి పోయినా మనం ఒక దగ్గరికి వస్తాం. నా పాత వీడియో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే మనకి జాయిన్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు అనమాట, జాయిన్ అని చెప్పి మనం జాయిన్ అవుతూ ఉంటాం. సో మీ మెయిన్ జాయిన్కి అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి కొత్త టూల్స్ ఏదైనా అప్గ్రేడ్ అయితే మనం ఈజీగా దాన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట, అంటే కొత్తగా వచ్చే అప్డేట్స్ అనేది మనం ఇందులో జాయిన్ అయినట్టయితే పొందుతాం అనమాట. సేమ్ మెయిన్ ఇది అనమాట. సో దీనిలో మీరు ఎక్కువ ఏమి సెట్టింగ్ చేసి దీన్ని డైలీ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది, సో ఒక్కసారి మీరు ఇందులో అయితే జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దానికోసం మీరు ఇక్కడ సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అని ఉంది కదా, సో మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉంటే దాని నుంచి సైన్ ఇన్ అనేది అవ్వాలి. ఒకవేళ ఫేస్బుక్ అకౌంట్ లేనట్టయితే మీరు సైన్ అప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి నేను ఫేస్బుక్ అకౌంట్ ఉంది కాబట్టి సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అని చెప్పి క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి, సో ఇది ఫ్రెండ్స్ ఫేస్బుక్ అకౌంట్ కనెక్టెడ్, ఎందుకు కనెక్టెడ్ అయిందని చూపెట్టిందంటే ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను అనమాట. సో ఇందులో లాగిన్ ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అయి ఉన్నా కాబట్టి ఫేస్బుక్ పేజ్ అనేది మనకి ఇక్కడ కనెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. కాబట్టి నేనేం చేస్తానంటే కిందకు వచ్చి ఇక్కడ స్టెప్ టూలో ఉన్నాం ఫ్రెండ్స్, మనం టెల్ అస్ మోర్ అబౌట్ యూ. సో మన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మన యాక్టివ్ ఫేస్బుక్ పేజ్ అనేది, సో అక్కడ ఒకటే పేజ్ ఉంది కాబట్టి ఒకటే చూపెట్టుంది. సో వేరే అయితే మనకి ఇంకా రెండు మూడు చూపిస్తాయి. సో ఇక్కడ మన ఫేస్బుక్ పేజ్ తీసుకుంటుంది, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, కింద ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. నేను ఇక్కడ ఎందుకు నాకు మొబైల్ నెంబర్ చూపిస్తుంది అంటే నేను అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు, అంటే ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాబట్టి నాకు మొబైల్ నెంబర్ చూపిస్తుంది. సో మీరు ఎడిట్ చేసుకోవచ్చు మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఒకవేళ మీరు ఇట్లా నాలాగా క్రియేట్ చేస్తుంటే మొబైల్ నెంబర్ దగ్గర మీరు ఈమెయిల్ ఐడి అయితే అక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ కూడా అది చూపిస్తుంది మెయిల్ ఐడి, ఇక్కడ మీ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మీరు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాట్ కేటగిరీ బెస్ట్ డిస్క్రైబ్స్ యూ ఆన్లైన్ వీడియోస్, మీరు ఏ కేటగిరీ చేస్తున్నారని చెప్పి ఉంటుంది. సో ఏదో మీకు సంబంధించినవి ఉంటుంది కదా. సో నేనైతే బిజినెస్, కామెడీ, డ్యాన్స్, దా ఎడ్యుకేషన్, కిందకు వచ్చేద్దాం, హెల్తీ, గేమింగ్, కిడ్స్, నేచర్, ఫ్రెండ్స్, రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్. నేను టెక్ అని చెప్పి వీడియోస్ చేస్తాను కాబట్టి టెక్ అని చెప్పి పెట్టాను. తర్వాత ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, డిస్క్రైబ్ యూ విచ్ ఆర్ ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ యూ, సెలెక్ట్ వన్, మీరు చేసే వీడియోస్ ఏంటని చెప్పి ఒకటి సెలెక్ట్ చేసుకోమంటుంది.
ఐ క్రియేట్ ఆన్లైన్ వీడియోస్ రెగ్యులర్లీ యాజ్ ఏ హాబీ అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ కిందకు వచ్చేద్దాం. కిందకు వచ్చాక ప్లీజ్ ఇండికేట్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫాలోయింగ్, అంటే మీకు ఈ కింద లో ఏంటి మీ ఇంట్రెస్ట్ అని చెప్పి అడుగుతుంది. సో ఆ ఇంట్రెస్ట్ ఏంటో చూసుకొని ఇక్కడ మీ అంటే మీరు ఎట్లా దీన్ని వర్క్ చేయాలనుకున్నారు, టూల్స్ టు ట్రాక్ ఇన్సైట్, టూల్స్ ఎంగేజ్ విత్ మై ఫ్యాన్ కమ్యూనిటీ, ఇట్లా మీరు మీ ఫ్యాన్ని ఇట్లా గైడ్ చేయాలనుకోండి, ఇట్లా ఇట్లా ఉంటాయి కదా. సో మీకు సంబంధించిన ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో సో దాన్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. రెండు మూడు కూడా మీరు సెలెక్ట్ చేయవచ్చు. చేశాక కిందకు వచ్చేద్దాం. వచ్చాక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మీ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్, అలాగే యూట్యూబ్ యూజర్ నేమ్, అలాగే మీరు ట్విట్టర్ యూజర్ నేమ్, అలాగే మీకున్న ఇక్కడ ఏదున్నా కానీ. సో ఇవ్వచ్చు ఎగ్జాంపుల్గా నా ట్విట్టర్ అకౌంట్ నేను ఇవ్వాలని మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ట్విట్టర్, ఓకే ఫ్రెండ్స్ ఇది నా ట్విట్టర్ అకౌంట్ అనమాట. ఇక్కడ ఏమడుగుతున్నారు వాళ్ళు, ప్లీజ్ లిస్ట్ ద అకౌంట్ యూఆర్ఎల్, అంటే మీకు ఇన్స్టాగ్రామ్లో యూఆర్ఎల్ ఉంటే ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఇవ్వండి, యూట్యూబ్ యూఆర్ఎల్ ఇవ్వండి, అట్లా ఇవ్వని చెప్పి అన్నారు. సో నేను ట్విట్టర్ తెచ్చి చూపిస్తాను మీకు. యూఆర్ఎల్ అనేది ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నా, ఇక్కడ వరకు సెలెక్ట్ చేయండి, ఎక్కువ అవసరం లేదు. సెలెక్ట్ చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇట్లా పేస్ట్ చేసినట్టయితే ఇది మన యూఆర్ఎల్ అనేది అయిపోతుంది అనమాట. యూట్యూబ్ కూడా అంతే ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ ఓపెన్ చేశాక మీ యూట్యూబ్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో సో మీరు దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీకు సోషల్ మీడియాలో ఏ అకౌంట్స్ అయితే ఉంటే ఇవ్వండి, ఉంటేనే ఇవ్వండి, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చేశాక ఇక్కడ ఏం చేస్తారంటే, ఓకే ఫ్రెండ్స్ మీరు కొత్త అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి ఫస్ట్ దాని మీద, నో అనుకుంటే దీని మీద సెకండ్ దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ లెట్స్ గో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఓకే ఫ్రెండ్స్ మన ఈ విధంగా పడుతుంది, కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఇన్ అంటే మీరు ఇందులో ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇట్లా ఈ విధంగా అయితే మనకి కంప్లీట్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే కొత్త అప్డేట్ ఏమన్నా సరే టూల్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫేస్బుక్ సంబంధించిన టూల్స్ అనేది మనం యూజ్ చేసుకొని కొత్తగా మనం వీడియోస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, ఫేస్బుక్ టూల్స్ అని ఉంది. సో మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే మనం తీసుకొచ్చిన ఫస్ట్ ఫేస్బుక్ క్రియేటర్ ఉంది కదా, సో అక్కడికే తీసుకెళ్తుంది. కాబట్టి అప్డేట్ రావంగానే మనకి క్రియేటర్ స్టూడియోలోకి అయితే మనకి అప్డేట్స్ అనేది వస్తాయి. తర్వాత ఇక్కడ ఆన్సర్స్ అనేది మీరు కావాలంటే ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఆన్సర్స్ అనేది దాన్ని క్లిక్ చేయండి, మీకు ఆన్సర్స్ అనేది చాలామంది చేసినవి మీకు తెలుస్తాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో, ఈ విధంగా మీరు ఫేస్బుక్ క్రియేటర్ స్టూడియోకి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఒక బెల్ ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.